జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు 151 సీట్లు గెలుచుకున్న వ్యక్తి 11 సీట్లు మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. పూర్తిగా అర్థమైంది ఆయనకి, ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు, నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది. అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి, సాక్షి పేపర్కి, ఛానల్కి ఏం అర్థం అవట్లా. నేను అడుగుతున్నాను, నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ RRR అంటాం, రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా, ఆమెనే కదా అడగాలి. నేను చైర్పర్సన్ జగన్ గారు శ్రీమతి గారే కదా, ఆమెనండి పత్రికలు మీకు తెలియాలి, ఆమె కదా, ఆమెనే అడుగుతున్నాను నేను. ఏమ్మా సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళరకు కొడితే చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే, అతను మొన్న కూడా చూశారు ఎవరో మొగుడి పల్లాల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాడట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు. అటువంటి అధికారిని విఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద పాశవేక దాడా, ఆటవేక దాడా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. గ్రూప్ 1 పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని విఆర్లో పెడితే మీకు ఇది ఆటవేక దాడిలా కనపడిందా, పాశవిక దాడిలాగా కనపడిందా? ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీఎస్సి ఉద్యోగుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు అతను, ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని విఆర్లో పెడితే నీకు పాపం అనిపించిందా? చంద్రబాబు గారు కాబట్టి విఆర్తో పోనిచ్చాడు ఆయన. వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి, మేము సస్పెండ్ చేయమని అడిగాం ఈ అధికారులందరూ కూడా. దే డిజర్వ్స్ టు బి సస్పెండెడ్ క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద, అంతటి ఘనా పార్టీలు వీరు. వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే 170 మంది అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సిఐల్ని నెలల తరబడి సంవత్సరం తరబడి విఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం ఎప్పుడు తాగారు ఎక్కడ తాగారు అని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగిన కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యో అన్యాయం జరిగింది, రా ఒక చర్చకి, ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హూ హావ్ బీన్ కెప్టన్ విఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా, మీరు చర్చకి రండి. ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన, అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. నేను రామకృష్ణరావు గారు అప్పుడెందుకు మాట్లాడలేదు సార్, శ్రీనివాసరావు గారు, చెరుకూరి శ్రీధర్ గారు, శ్రీమతి నాగరాణి గారు, కృష్ణ కిషోర్ గారు, టిఏ త్రిపాఠి గారు, ఘట్టమనేని శ్రీనివాస్ గారు, ఎస్వి రాజశేఖర్ బాబు గారు, కోయ ప్రవీణ్ గారు, భాస్కర్ భూషణ్ గారు, రిటైర్డ్ లక్ష్మీనారాయణ ఐఏఎస్ గారు, గంటా సుబ్బారావు గారు, వీళ్ళందరినీ కూడా హింసించినప్పుడు, పోస్టింగులు లేకుండా విఆర్లో పెట్టినప్పుడు, వెయిటింగ్లో పెట్టినప్పుడు, వైఆర్ నాట్ ఓపెన్ అవర్ మౌత్. కళంకిత అధికారులు, సునీల్ కుమార్ గురించి మీకు తెలీదా, సంజయ్ గారి గురించి మీకు తెలీదా, అతను సీతారామాంజలి ఎంత ఘనపాఠ్యో మీకు తెలీదా? ఈ అధికారులందరినీ విఆర్లో పెడితే ఇంకా క్రిమినల్ కేసు, మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు చేసిన తప్పులన్నిటి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. వాళ్ళని సుతిమత్తంగా డీల్ చేయడానికి లేదు, వాళ్ళని చేసిన తప్పకు శిక్ష అనుభవించవలసిందే. విఆర్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలండి? నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నా, నేను విఆర్లో ఉన్నా, విఆర్లో ఉంటే 10 to 5 హాజరుగా ఉండాలి అక్కడ. ఏం మీరేం గొప్ప? అరే మీకు తెలియదండి, ఇప్పుడు నేను డీజీ గారికి కొత్త వార్త న్యూస్ చెబుతున్నా, ఇక్కడ విఆర్లో ఉంటూ విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళేవాళ్ళు కొంతమంది కళంకిత అధికారులు, విఆర్లో ఉన్న అధికారులు, ఎలా సాధ్యం అది? నేను చూపిస్తా వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తా, డీజీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటే నేను ఐ విల్ గివ్ దేర్ ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్. బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? అక్కడ సెటప్ ఉందా వీళ్ళకి ఏమన్నా? సారీ మరలా ఏదో దువాడా బ్యాచ్ మాట వస్తుంది నాకు. ఎందుకు వెళ్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డిని కలవటానికే కదా, మీ టీం బాస్ని కలవటానికే కదా, మీ దొంగ బాస్ని కలవటానికే కదా, విఆర్లో ఉన్నారు. డిడ్ యూ అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద డీజీ? మీరు బెంగళూరు వెళ్ళటానికి డీజీ పర్మిషన్ తీసుకున్నారా?
విమానంలో హైదరాబాద్ వెళ్ళటానికి లీవింగ్ అమరావతి పర్మిషన్ తీసుకున్నారా? చెన్నై ఎన్నిసార్లు అధికారి నాకు తెలుసు, పర్మిషన్ తీసుకున్నారా టు ఫ్లై టు అదర్ స్టేట్స్? మీరు పెద్ద నీతివంతులైన అధికారులా? నేను డీజీ గారిని అడుగుతున్నా, వీళ్ళ చరిత్ర తీయండి. విఆర్లో ఉంటూ కూడా వీళ్ళు విద్యుక్త ధర్మాన్ని అతిక్రమించారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది సరైన విధానం కాదు.